హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జతీష్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ఒక స్మాల్ రైడ్ అయితే వెళ్తున్నాం, అది ఏదో కాదు. అయితే కారు ఒకటి, కొత్త కారు తీసుకోవాలనుకుంటున్నాం. జస్ట్ జోకింగ్, మనం కాదు, మన ఫ్రెండ్ రాజేష్ అని మనకు కొత్త కారు తీసుకోవాలనుకుంటున్నాడు. అది ఏంది, ఏ మోడల్, ఏం తీసుకోవాలనుకుంటున్నాడు అనేది రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి. దాన్ని బట్టి ఏ మోడల్ అయితే తీసుకోవాలనేది డిసైడ్ అవుతామన్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడైతే ఒక షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఎండ అయితే వాయించి పారేస్తుంది. ఈరోజు ఒంగోలులో నియర్లీ 42 దాకా ఉంది ఎండ. తోలు తీరిపోతుంది మామూలుగా లేదు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అతను మేము కలిసి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ షోరూమ్ కాడికి. ఇప్పుడైతే మనం సుజాత నగర్ మీద నుంచి వెళ్తా ఉన్నాం. రాజేష్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తానని చెప్పాడు. అతన్ని కలిసి అతనితో ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. లెట్స్ గో. ఎండలు మాత్రం మామూలుగా లేవయ్యా, దారుణంగా ఉన్నాయి. మామూలు దారుణం కాదు. ఉంటేనేమో 40+ ఉంటుంది టెంపరేచరు, లేకుంటే మాత్రం అయ్యా మామూలుగా లేదు ఎండ. నిన్న ఆ క్లిప్పింగ్ కూడా పెడతాం చూడండి, మామూలుగా వాళ్ళ వర్షం ఒంగోలు తన తన తనలో అడిచింది. రేకు డబ్బాని తీసుకుని కొడితే ఎట్టవసం సౌండ్, ఆ రేంజ్ లో వాయించింది సౌండ్. అంత ఉరుములు, మెరుపులు, పిడుగులు. చెంగుడు దగ్గర అనుకుంటా ఒక పిడుగు పడి పాపం ఒక ఆయన కూడా చచ్చిపోయాడు. మనవడైతే ఏడున్నాడో చూడాలా, ఫ్లైఓవర్ కింద అయితే ఉంటానని చెప్పాడు. ఫ్లైఓవర్ కిందే ఉంటారని చెప్పాడు, అది ఎక్కడనేది చూడాలి. మనం అయితే కాల్ చేద్దాం ఫస్ట్ ఆడికి, ఎక్కడ ఉన్నాడనేది. ఎక్కడ 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 మనకైతే కనపడలా. ఒకసారి అయితే కాల్ చేద్దాం, ఎక్కడున్నాడు కనుక్కుందాం. అదిగో మన ఫ్రెండ్ రాజేష్. హలో, పెట్టి పద. మనోడైతే బండాడు పార్క్ చేసేసాడు, ఇక బయలుదేరదాం. ఆ గుడ్డకన్నా హెల్మెట్ బెస్ట్. ఎంత మామూలుగా ఉందా ఎండ అయ్యా. ఇప్పుడు ఎంతకి ఏ బండి, ఏ బండి తీసుకుందామని? ఫ్రానిక్స్. ఓకే, ఫస్ట్ అయితే మనం సుజుకి షోరూమ్కి అయితే వెళ్దాము. అక్కడైతే ఫ్రానిక్స్ ఉందంట, దాంట్లో ఏం మోడల్స్ ఉన్నాయి ఏంది చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవుదాం ఏ మోడల్ తీసుకునేది. దానికి ఈక్వల్ కాంపిటేటర్గా ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి. వాటిని కూడా చూసుకొని వాటిలో ఏది బాగుంటే ఆ బండి చూద్దాం. మనమైతే నెక్సా షోరూమ్కి అయితే వచ్చేసాము. ఉంటే వీలుంటే టెస్ట్ రైడ్ కూడా చేసి చూద్దాం బండి ఎట్లా ఉంది ఏందనేది. మనం మన పాత కారు కూడా అమ్మింది కూడా ఈ ట్రూ వాల్యూ అని, మంచి రేట్ ఇస్తాడు. చూద్దాం మనమైతే వెహికల్ పార్క్ చేసి వెళ్దాం. వీలుంటే వీడియో కూడా మొత్తం వీడియో అంతా పెడదాం. ఓకే లెట్స్ మూవ్. ఓకే మనమైతే బండి ఒకసారి టెస్ట్ రైడ్ చేద్దాం. మనం టెస్ట్ రైడ్ చేయడానికి వచ్చిన వెహికల్ వచ్చి ఫ్రానెక్స్ మారుతి సుజుకి వాళ్ళది. ఫ్రానెక్స్ లేటెస్ట్ కాంపాక్ట్ SUV టైప్ అన్నమాట. ఇది బండి చాలా బాగుంది, లుక్ అనేది చాలా బాగుంది. దీనికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వచ్చినాయి, తర్వాత డిఆర్ఎల్ ఎల్ఈడి డిఆర్ఎల్ వచ్చినాయి, తర్వాత లోగో ఇది, కలర్ ఇది, దీంట్లోనే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. చూడడానికి అయితే లుక్ కారు చాలా బాగుంది. దీన్ని అయితే మనం ఒకసారి టెస్ట్ రైడ్ చేసి ఎట్లా ఉంది, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి ఏందనేది మొత్తం చూద్దాం. ఇదైతే మన స్టీరింగ్ వీల్. దీంట్లో మనకి బటన్స్ వచ్చి 3 బటన్ ఒకటి ఇచ్చాడు, కాల్ రిసీవ్కి ఎండింగ్కి 2 బటన్స్ ఇచ్చాడు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వచ్చి అంటే మనకి స్పీడోమీటర్ వస్తుంది కదా, అక్కడ వచ్చి హైబ్రిడ్ లాగ్ ఇచ్చాడు, ఎట్లా 2 అనలాగ్ ఇచ్చాడు. సెంటర్లో వచ్చి డిజిటల్ డిస్ప్లే ఇచ్చాడు. అది కాక మనకి అదిగోండి కనపడుతుంది కదా, డిజిటల్ డిస్ప్లే సెంటర్లో ఇచ్చాడు. ఇటు సైడ్ వచ్చి మనకి రేడియో, బ్లూటూత్ కనెక్షన్కి మొత్తం అటు సైడ్ మొత్తం. కింద వచ్చి ఆటోమేటిక్ ఏసీ ఇచ్చాడు. రైట్ సైడ్లో వచ్చి మనం ఇంకా చూసుకుంటే ఇదిగోండి, ఇటు సైడ్ చూపిస్తాను చూడండి, ఇది డోర్ సైడ్ మనకి ఆటోమేటిక్ లాక్ అంటే సెంటర్ లాకింగ్ మొత్తం ఇచ్చాడు. అదిగాక దీనికి నాబ్ టైప్, జాయిస్టిక్ టైప్ ఇచ్చాడు. ఎటు సైడ్ టర్న్ చేసి మనం అటు సైడ్ తిప్పితే మనకి సైడ్ మిర్రర్స్ అనేది మూమెంట్ వస్తుంది అన్నమాట.
కార్ అయితే డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగానే ఉన్నింది, కానీ దీంట్లో ఒకటే ఫ్లా ఏంటంటే ఇంత కాస్ట్ పెట్టిన 13 lakhs దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో 13 lakhs చెప్పారు ఈ కారు హై ఎండ్. దీని తర్వాత 2 models ఉన్నాయంట, వాటిలో వచ్చి ఆ 2 models వచ్చి హై ఎండ్ అనమాట, ఏంటి టర్బోజెట్ వస్తుంది. మనకి 13 lakhs ఇంత కారు పెట్టినా కూడా దీంట్లో రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది లేదంట, దీంట్లో ఓన్లీ ఒక బీప్ సౌండ్ వస్తుంది కదా, సెన్సార్ కాదు మామూలు బీప్ సౌండ్ వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఏమి ఇవ్వటం లేదు. కానీ రివర్స్ కెమెరా కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది దీంట్లో, ఎందుకని ఇవ్వలేదో తెలియదు నాకు. కార్ అయితే లుకింగ్ గుడ్, ఇంకో కారు కూడా ఏదైనా ఉంటే దాని కూడా టెస్ట్ రైడ్ చేయాలని చూస్తున్నాము. కానీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో దీన్ని వాడిన తర్వాత ఇంకో కారుని వాడడం అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్కి ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే దీంట్లో ఉన్న సుఖం మాన్యువల్లో రాదు. ఏంటంటే క్లచ్ నొక్కుతూ ఉండాలి, చాలా కష్టం అది. రెండు పెడలు, ఒక ఎక్సలేటర్ వస్తుంది, ఒకటి బ్రేక్ వస్తుంది అంతే, అంతకన్నా పెద్ద కష్టమే ఉండదు. 1.2 liter టర్బోనా లేదా మామూలుదేనా? అది 1.0 liter టర్బో. అది ఏంటంటే దాని కార్ పవర్ ఎక్కువ. అదే 1.0 1.0 అది టర్బో జస్టర్ బూస్ట్ ఇంజిన్ అంట. ఇది మామూలు 1.2 ఇది. సీట్ బెల్ట్ ఏంది మీకు కూడా మీరు పెట్టుకుంటే కూడా ఆగదా? దీంట్లో ఇంకో నచ్చిన ఫీచర్ ఏంటంటే సీట్ బెల్ట్, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా మొత్తం సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే వార్నింగ్ సౌండ్ అనేది ఆగదు అంట. ఇప్పుడు ఇది ఎంత ఉందా సార్ దీంట్లో హై ఎండ్? ఎంత ఉంది రాజేష్ ఏమన్నాడు అంటే ఒకేసారి బలినో కూడా టెస్ట్ రైడ్ చేద్దాం, అది ఎట్లా ఉంది దాని ఎక్స్పీరియన్స్ చూద్దాం అన్నాడు. ఇంకో కార్ అయితే వచ్చింది, దీన్ని కూడా టెస్ట్ రైడ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాము. ఇది బలినో, బలినోలో ఇది హై ఎండ్ వేరియంట్, దీనికి సేమ్ డిఆర్ఎల్ మొత్తం ఉన్నాయి. దీని పవర్ చూసి రెండిట్లో ఏదనే డిసైడ్ చేద్దాం. ఓకే లెట్స్ గో. హై ఎండ్లో ఇచ్చాడు, దేంట్లో లేదు 360. మనమైతే హుండై బలినో ఉంది కదా దాని మోడల్లోకి వచ్చినాము, సారీ మారుతి బలినో. దీంట్లో వచ్చి ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చి ఇట్లా ఇచ్చాడు, పెద్ద స్క్రీన్ బాగుంది. సేమ్ మాన్యువల్ ఆటో ఎయిర్ కండిషనర్ ఇచ్చాడు. ఈ బటన్స్ వస్తున్నాయి. దీంట్లో వచ్చి హాఫ్ అండ్ హాఫ్ అనమాట, సగం అనలాగ్ వస్తుంది, 360 వస్తుంది. రివర్స్ గేర్ పార్కింగ్లో 360 కెమెరా కూడా వస్తుంది. ఓకే మనమైతే బండి అయితే బాగానే ఉంది. ఇంకా మనోడు ఏం తీసుకుంటాం అంటే రాజేష్ ఏం తీసుకుంటాడు ఏందనేది చూసి దాన్ని బట్టి మీకు అప్డేట్ ఇస్తా. ఓకే లెట్స్ మూవ్. ఎండ కనబడుతుంది. మేము మళ్ళీ వచ్చేటప్పటికి ఇక్కడైతే వెహికల్ ఉంది, ఇది సిగ్మా అనమాట, ఫ్రానెక్స్లో బేసిక్ వర్షన్ ఇది. దీంట్లో మనకి వీల్లో ఎటువంటి బటన్స్ ఉండవు,
అనలాగ్ డిజిటల్ మిక్సింగ్లో ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, అదే డిస్ప్లే ఉంటుంది. దాంతోపాటు మనకు లోపల వచ్చి ఆడియో సిస్టమ్ అనేది ఏది ఉండదు. ఇంకా మామూలుగా 4 విండోలు వచ్చి పవర్ విండోస్ వస్తాయి అంతే, అంతకన్నా ఇంకా దీంట్లో ఏమి ఉండవు. ఇంకా మనకి ఆడియో సిస్టమ్ కావాలన్నా థర్డ్ పార్టీది ఇన్స్టాల్ చేసుకోవాలి. లెగ్ రూమ్ అయితే దీనికి ఎంత వస్తుంది? 7 దాకా వస్తుంది మినిమం. రైట్, సేమ్ విడ్త్. కానీ పైన తలే, నాకు పైన తల్లొద్దు, తల్లగలేదు పైకి, బాగా అదిరిపోద్ది. ఇది లెగ్ రూమ్ కూడా ఎంత వస్తుంది దాంట్లో కూడా సేమ్. అయితే వ్యూ అనేది ఎట్లా ఉంటుంది కార్కి? ఆ మధ్యలో ఉండే గ్యాప్లో వచ్చి మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఏదో ఒకటి ఆడియో సిస్టమ్ పెట్టించుకోవాలి దాంట్లో. దీంట్లో టిల్ట్ స్టీరింగ్ వచ్చారు, అంటే పైకి కిందకి వరకే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోగలం, ఇంకంతా మామూలే. కానీ దీంట్లో ఏంటంటే వెనక వైపు మనకి ఛార్జింగ్ సాకెట్ వచ్చి 12 వోల్ట్ సాకెట్ ఇచ్చారు. దీనికి పెన్ డ్రైవ్ పెట్టుకునేది యూఎస్బి సాకెట్ అయితే వెనక ఇవ్వలేదు. ఫ్రంట్ అయితే మనకి 12 వోల్ట్ సాకెట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ వెనక వరకు 12 వోల్ట్ సాకెట్ వచ్చింది. ఫ్రంట్ అయితే యూఎస్బి సాకెట్ కానీ 12 వోల్ట్ సాకెట్ వెనక ఏమి ఇవ్వలేదు. 4 విండోలకు మాత్రం పవర్ విండోలు ఇచ్చాడు, హ్యాండ్ రెస్ట్ కూడా లేదు. మార్చాడు మళ్ళీ, అది ఫ్రంట్కి వచ్చిండేది ఇంతకు ముందు, ఇటు వెనక వైపుకి. ఇప్పుడు ఇక్కడ సరేలేప్ప, ఇంక బయలుదేరదాంప. సరే అయితే బాయ్. ఓకే ఓకే ఓకే. మనమైతే షోరూమ్ నుంచి వచ్చేసాము. ఇది మనది స్పోర్ట్స్, సేమ్ మన వెహికల్ ఇది కూడా. దీంట్లో వచ్చిన లుక్ దాంట్లో ఎందుకు రాలేదబ్బా నాకు. కానీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టము అవన్నీ ఓకే, కానీ అనలాగ్ డిజిటల్ మిక్సింగ్ వస్తుంది దీంట్లో. i20లో అయితే కంప్లీట్గా డిజిటల్ వస్తుంది. కానీ రెండు బండ్లు, ఫ్రనెక్స్ ఒకటి, బలినో హై ఎండ్ రెండు చూసాము. రెండు బండ్లు బాగానే ఉన్నాయి, బట్ నాకేమో కొంచెం దాని పికప్లో వేరియేషన్ ఉందనుకుంటా ఫ్రనెక్స్లో. మేము చూసింది ఆటోమేటిక్, అంటే ఏటీ అనమాట, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసాము. రెండు బండ్లు బాగానే ఉన్నాయి. తర్వాత బలినో వచ్చి హై ఎండ్. మనోడైతే చూశాడు ఏ బండి తీసుకోవాలనేది, డిసైడ్ కాలేదు. ఈ రెండిట్లోనే తీసుకుందామా లేకుంటే, ఇంకా ఉన్నాయి కదా హోండా ఉన్నాయి కదా, వాటిలో కూడా చెక్ చేసి తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, ఈ బండి ఫ్రనెక్స్ వచ్చి మేము చూసిన మోడల్ వచ్చి 11 lakh సంథింగ్ ఉంది. బలినో కూడా హై ఎండ్ బాగానే ఉంది. మన వ్లాగ్ అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.